హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినా లేదా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే, ఈరోజు మన క్లాస్లో ఆంధ్రప్రదేశ్లోని వివిధ నదులపై ఉన్న ప్రాజెక్టుల కోసం నేర్చుకుందామమ్మా. ఓకే, సాగునీటి ప్రాజెక్టుల కోసం నేర్చుకుందాం. ఓకే, అయితే గత క్లాస్ వరకు మనం గుంటూరు జిల్లా వరకు చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో ప్రకాశం, నెల్లూరు, కడప ఈ మూడు జిల్లాల్లో గల సాగునీటి ప్రాజెక్టుల కోసం నేర్చుకుందామమ్మా. ఓకే, రైట్. దీంట్లో మొదట చూసుకుంటే మేపాడు, ప్రకాశం జిల్లాలో మేపాడు అన్నమాట. మేపాడు విషయంగా వస్తే ప్రకాశం జిల్లాలోని కనిగిరి తాలూకాలోని మున్నేరు నదిపైన నిర్మించబడిందమ్మా. ఓకే, కనిగిరి తాలూకాలోని మున్నేరు నదిపైన నిర్మించబడిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే గండిపాలెం రిజర్వాయర్. ఓకే, గండిపాలెం రిజర్వాయర్ ఇది కూడా మున్నేరు నది పైన నిర్మించబడి ఉందమ్మా. ఓకే, గండిపాలెం రిజర్వాయర్ అనమాట, ఇది కూడాను మనకి మున్నేరు నది పైన ప్రకాశం జిల్లాలో నిర్మించబడి ఉందమ్మా. నెక్స్ట్ చూసుకుంటే గుండ్లకమ్మ ప్రాజెక్ట్. ఓకే, గుండ్లకమ్మ ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో మల్లాపురం వద్ద, ఓకే, మల్లాపురం వద్ద గుండ్లకమ్మ నది పైన నిర్మించారమ్మా. ఓకే, గుండ్లకమ్మ నది పైన నిర్మించారు. సో నెక్స్ట్ చూసుకుంటే రాళ్ళపాడు ప్రాజెక్ట్. ఓకే, రాళ్ళపాడు ప్రాజెక్ట్. సో ఈ రాళ్ళపాడు ప్రాజెక్ట్ చూసుకుంటే ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో రాళ్ళపాడు నది పైన నిర్మించ జరిగిందమ్మా. ఓకే, ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలో రాళ్ళపాడు నది పైన నిర్మించ జరిగిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే రామతీర్థం ప్రాజెక్ట్. ఓకే, రామతీర్థం ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే ఒంగోలు బ్రాంచ్ కాలువ మీద రామతీర్థం వద్ద నిర్మించగలిగిందమ్మా. ఓకే, ఒంగోలులోని బ్రాంచ్ కాలువ మీద రామతీర్థం వద్ద నిర్మించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే పాలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్. ఓకే, పాలేరు రిజర్వాయర్ ప్రాజెక్ట్. దీని విషయానికి వస్తే ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద పాలేరు నది పైన నిర్మించ జరిగిందనమాట. ఓకే, ప్రకాశం జిల్లాలో పొన్నలూరు మండలం సంగమేశ్వరం వద్ద పాలేరు నది పైన నిర్మించ జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే వనపర్తి ఎత్తిపోతల పథకం. ఓకే, వనపర్తి ఎత్తిపోతల పథకం అనమాట. సో దీని విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ నది పైన నిర్మించారమ్మా. ఓకే, గుండ్లకమ్మ నది పైన నిర్మించారనమాట. నెక్స్ట్ చూసుకుంటే కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్. ఓకే, కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్. సో దీని విషయానికి వస్తే ప్రకాశం జిల్లా చిన్న మల్లవరం వద్ద గుండ్లకమ్మ నది పైన 3.5859 టీఎంసీల సామర్థ్యంతో జలాశయాన్ని అయితే నిర్మించడం. ఓకే, నిర్మించాలని చెప్పేసి దీని యొక్క లక్ష్యం అనమాట. అయితే దీని యొక్క లక్ష్యం చూసుకుంటే 12.845 టీఎంసీల వినియోగంతో ఖరీఫ్కి 62,368 ఓకే 368 ఎకరాలకు, రబీలో అదేవిధంగా చూసుకుంటే అంటే మనకి ఖరీఫ్లో 62,000 రబీలో 80 ఎకరాల సాగునీటిని అందించడం, దాంతోపాటు చూసుకుంటే ఒంగోలు పట్టణవాసులకు త్రాగునీరు అందించడం లక్ష్యం అమ్మా. ఓకే, ఒంగోలు పట్టణవాసులకు త్రాగునీరు అందించడం అనేది దీని యొక్క లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అమ్మా, నెల్లూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు. ఓకే, నెల్లూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అన్నమాట. అయితే ఇక్కడ మనకి పెన్నా డెల్టా స్కీమ్ ప్రకారం 2 రకాల ఆనకట్లు అనేవి నిర్మించడం జరిగిందమ్మా. ఓకే, పెన్నా డెల్టా స్కీమ్ ప్రకారం 2 రకాల ఆనకట్లు అనేవి నిర్మించడం జరిగిందనమాట. సో అవి చూసుకుంటే ఒకటి సంగం ఆనకట్ట, రెండవది నెల్లూరు ఆనకట్ట అనమాట. ఓకే, సంగం ఆనకట్ట, రెండవది నెల్లూరు ఆనకట్ట అనమాట. అయితే మొదటి చూసుకుంటే సంగం ఆనకట్ట, నెల్లూరు జిల్లా వద్ద సంగం గ్రామం వద్ద 1882 ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారు. అయితే ఇది 1886 దీని యొక్క పనులు పూర్తయ్యాయమ్మా. అయితే దీని యొక్క ప్రధాన లక్ష్యం చూసుకుంటే కుడి కాలువ ద్వారా
నెల్లూరు చెరువుకు, అదేవిధంగా ఎడమ కాలువ ద్వారా కణిగి రిజర్వాయర్కు నీరు అందించడం అనమాట. ఓకే, చాలా ఇంపార్టెంట్. సంగం ఆనకట్టు ద్వారా కుడి కాలువ అనేది నెల్లూరు చెరువుకు, ఎడమ కాలువ అనేది కనిగిరి రిజర్వాయర్కు నీరు అందించడం అనమాట. ఓకే, అయితే ఇది 68% అనేది పూర్తయింది. అయితే దీనికి 2019 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టున్నారు. అయితే మనకి ఇంకా కొంచెం పెండింగ్ ఉందమ్మా. నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు ఆనకట్ట. ఓకే, దీని విషయానికి వస్తే 1853 ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా దీన్ని ప్రారంభించారు. అయితే ఇది 1854-55 అయితే దీని యొక్క పనులు అనేవి పూర్తి కాబడ్డాయి. ఓకే, కొంతమేర అయితే ఆ తర్వాత రోజుల్లో ఏమైందంటే సర్ ఆర్థర్ కాటన్ సూచన అనుసరించి 1862-63 వరకు దీన్ని పునర్నిర్మించడం జరిగిందమ్మ. ఓకే, మరొకసారి నిర్మించడం అనేది ప్రారంభమైందనమాట. అయితే ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి 86% కంప్లీట్ అయిందమ్మా. ఓకే, 86% కంప్లీట్ అయింది. మనకేంటంటే దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి 2019 డిసెంబర్ కల్లా ఇది లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇది కూడా కొంతమేరకు అయితే ఇంకా పెండింగ్లో ఉందన్నమాట. అయితే దీనికి మెయిన్గా చూసుకుంటే రెండు ప్రధాన కాలువలు ఉన్నాయమ్మ. ఓకే, రెండు ప్రధాన కాలువలు ఉన్నాయి. ఒకటి జాఫర్ సాహెబ్ కాలువ, రెండు సర్వేపల్లి కాలువ. ఓకే, జాఫర్ సాహెబ్ కాలువ, రెండు సర్వేపల్లి కాలువ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే సోమశిల ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సోమశిల ప్రాజెక్ట్, దీని విషయానికి వస్తే సోమశిల ప్రాజెక్ట్ అనేది నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని సోమశిల వద్ద పెన్నా నది పైన నిర్మించారమ్మా. ఓకే, పెన్నా నది పైన నిర్మించారు. అయితే ఇది 1975 ఓకే 1975 దీని శంకుస్థాపన చేయగా 1988 దీని యొక్క నిర్మాణం అనేది పూర్తయిందమ్మా. ఓకే, 1988 దీని నిర్మాణం అనేది పూర్తయింది. దీని యొక్క సామర్థ్యం చూసుకుంటే 75 TMC అనమాట. ఓకే, 75 TMC. దీని ప్రధాన లక్ష్యం చూసుకుంటే నెల్లూరు జిల్లా సాగునీటి అవసరాలతో పాటు కావలి నెల్లూరు పట్టణాలకు త్రాగునీరు అనేది సర్వజనం అనేది దీని యొక్క లక్ష్యం అనమాట. అయితే దీనికి మెయిన్గా 4 కాలువలు ఉన్నాయమ్మా. సో అవి చూసుకుంటే ఏంటంటే ఒకటి ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, అదేవిధంగా చూసుకుంటే కావలి కాలువ, అదేవిధంగా కనుపూరు కాలువ అనమాట. అయితే చూసుకుంటే ఇక్కడ మనకి ఇవి ఎక్స్ట్రా ఉన్న అవసరం లేదు మనకి, ఎందుకంటే ఉత్తర కాలువ 73 కిలోమీటర్స్, 20 ఎకరాల ఆయకట్టు. దక్షిణ కాలువ చూసుకుంటే 76.20 కిలోమీటర్లు, ఇది 25,000 ఎకరాల ఆయకట్టు. గమనించండి, ఆయకట్టు ఏంటంటే అంతవరకు అది తన యొక్క సాగునీటిని అందిస్తుంది అనమాట. ఓకే, ఆ ప్రాంతాల వరకు అన్ని ఎకరాలకైతే సాగునీటిని అందిస్తుంది చెప్పేసి గుర్తుపెట్టుకున్నామా. నెక్స్ట్ చూసుకుంటే కావలి కాలువ చూసుకుంటే 67.5 కిలోమీటర్ల పొడవు, 50,000 ఎకరాల ఆయకట్టు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే కనుపూరు కాలువ చూసుకుంటే 44,000 ఎకరాల ఆయకట్టు. అయితే మనకి ఇక్కడ ఇవన్నీ అవసరం లేదు, ఎన్ని రకాలు అడుగుతారనమాట. రేపు పొద్దున్న కావలి కాలువ ఏ ప్రాజెక్టులో భాగంగా ఉందంటే అక్కడ సోమశిల ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకున్నామ్మా, అంతవరకు సరిపోద్ది మనకి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ జిల్లా కడప జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అనమాట. ఓకే, కడప జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు అనమాట. సో దీని విషయానికి వస్తే వెలిగల్లు ప్రాజెక్ట్. ఓకే, వెలిగల్లు ప్రాజెక్ట్. సో ఈ వెలిగల్లు ప్రాజెక్ట్ చూసుకుంటే కడప జిల్లాలో లక్కిరెడ్డి మండలంలో పాపాగ్ని నది పైన నిర్మించబడి ఉందమ్మ. ఓకే, పాపాగ్ని నది పైన నిర్మించబడి ఉందన్నమాట. అయితే కడప జిల్లాలో గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డి మండలంలో 24,000 ఎకరాలకు సాగునీరు అందించడం మరియు రాయచోటి, గాలివీడు పట్టణాలకైతే త్రాగునీరు అందించడం అనేది దీని యొక్క లక్ష్యం అమ్మ. ఓకే, లక్ష్యంగా నిర్మిస్తున్నారన్నమాట. మరొకసారి గమనించండి, ఒకటి చూసుకుంటే మనకి కడప జిల్లాలో లక్కిరెడ్డి మండలం పాపాగ్ని నది పైన నిర్మించడం అయినది. అయితే దీనికి కడప జిల్లాలో గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డి మండలంలో ఈ మండలాలు చూసుకుంటే 24,000 ఎకరాలు సాగునీరు అనేది అందిస్తున్నారన్నమాట ప్రజెంట్ అయితే. సో దీంతో పాటుగా రాయచోటి, గాలివీడు పట్టణాలకైతే త్రాగునీరు అనేది అందించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే జురీకోన ప్రాజెక్ట్.
ఓకే, చురీకోన ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే కడప జిల్లాలో చురీకోన్ నది పైన 2,500 ఎకరాలకు సాగునీరు అందించడం మరియు సంబేపల్లి కలకాడ మండలంలోని 3 గ్రామాలకు త్రాగునీరు అందించే లక్ష్యంతో దీన్ని నిర్మిస్తున్నారన్నమాట. ఓకే, గమనించండి, చురీకోన ప్రాజెక్ట్. సో దీని విషయానికి వస్తే కడప జిల్లాలోని చురీకోన నది పైన 2,500 ఎకరాలకు సాగునీరు అందించడం మరియు సంబేపల్లి అదేవిధంగా చూసుకుంటే కలకాడ మండలంలోని 3 గ్రామాలకైతే త్రాగునీరు అందించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం అమ్మ. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూసుకుంటే పులివెందుల కాలువ. ఓకే, నెక్స్ట్ పులివెందుల కాలువ అన్నమాట. సో దీని విషయానికి వస్తే తుంగభద్ర ఎగువ కాలువ, అదేవిధంగా చిత్రావతి నదిలోని ఉమ్మడి పథకం అన్నమాట. ఓకే, చిత్రావతి నదిలోని ఉమ్మడి పథకం. అయితే దీన్ని ఏ ఉద్దేశంతో నిర్మిస్తున్నారంటే, ఐ మీన్ నిర్మించారంటే కరువు నివారణ ఉద్దేశంతో అన్నమాట. ఓకే, కడప మరియు ఈ రాయలసీమ ప్రాంతాల్లో సో ఎక్కువగా ఏంటంటే వర్షాలు అనేవి తక్కువ ఉంటాయి. మెయిన్గా చూసుకుంటే కడప విషయానికి వస్తే మన రాష్ట్రంలో వర్షాలు అనేవి చాలా తక్కువగా పడతాయి అన్నమాట అక్కడ. సో అయితే ఏంటంటే మనకి అలాంటి ప్రాంతంలో కరువు అనేది ఎక్కువ సార్లు వచ్చిందమ్మా. సో అందువల్ల ఏంటంటే ఈ కరువు నివారణ ఉద్దేశంతో పులివెందుల కాలువ అనేది నిర్మించారనమాట. ఓకే, ఎక్కడంటే తుంగభద్ర ఎగువ కాలువ, చిత్రావతి నది పైన. ఓకే, ఇటు తుంగభద్ర నది ఎగువ కాలువ, దాంతోపాటు చూసుకుంటే చిత్రావతి నదిలోని ఉమ్మడి పథకం అనమాట. సో రెండింటి అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే అన్నమయ్య ప్రాజెక్ట్. సో ఈ అన్నమయ్య ప్రాజెక్ట్ విషయానికి వస్తే కడప జిల్లాలో రాసంపేట మండలంలోని బదినగడ్డ గ్రామం వద్ద చెయ్యూరు నది పైన నిర్మించడం జరిగిందమ్మా. ఓకే, కడప జిల్లాలో రాసంపేట మండలంలో బదినగడ్డ గ్రామం వద్ద చెయ్యేరు నది పైన నిర్మించడం జరిగిందనమాట. ఓకే, సో ఇది అన్నమయ్య ప్రాజెక్ట్. అడుగుతారు మనకి అన్నమయ్య ప్రాజెక్ట్ అనేది ఏ జిల్లాలో ఉందంటే కడప అని చెప్పాలి, ఏ నదిపై అంటే చెయ్యేరు నది పైన నిర్మించమని చెప్పేసి చెప్పాలమ్మా. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూసుకుంటే మైలవరం ప్రాజెక్ట్. ఓకే, మైలవరం ప్రాజెక్ట్. సో ఇది పెన్నా నది పైన కడప జిల్లాలో నిర్మించబడిందనమాట. ఓకే, కడప జిల్లాలో పెన్నా నది పైన నిర్మించబడి ఉందన్న విషయం మీరు గమనించాలి. ఓకే, సో ఇది ఓవరాల్గా మనకి ఈరోజు క్లాస్ అమ్మ. సో ఈ వీడియోని మీరు ప్రతి ఒక్కరికి మీ యొక్క ఫ్రెండ్స్కి తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి అమ్మా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనకేంటంటే చిత్తూరు, కర్నూలు, అనంతపురం, సో ఈ 3 జిల్లాల్లో ఉండే సాగునీటి ప్రాజెక్ట్ కోసం నేర్చుకుందాం. అవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కర్నూలు విషయానికి వస్తే చాలా ఎక్కువ ఉంటాయన్నమాట, చిత్తూరు కూడా చాలా ఎక్కువ ప్రాజెక్టులు ఉంటాయి, మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్స్ వచ్చే అవకాశం కూడా వాటి నుంచి ఉన్నాయి, కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టండి. అనంతపురం విషయానికి వస్తే చాలా తక్కువ ఉంటాయి, కానీ మిగతా 2 విషయాలకైతే ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయమ్మా. సో ప్లీజ్ బీ కాన్సన్ట్రేట్. మీరు అయితే పెట్టిన వీడియోస్ అప్పటికప్పుడు చూసేయండి, అప్పుడు అలా చూస్తే మాత్రమే మీకు ఈజీగా అర్థమవుతుంది, తర్వాత అందరికన్నా వెనకపడిపోకుండా సో ప్రిపరేషన్ అనేది అందరికన్నా ముందు ఉంటుందమ్మా. రైట్, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.